ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. కాలుష్య కోరల్లో విశాఖ చిక్కుకుంటోంది. నగరంలో కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగింది. దీంతో పీసీబీని నివేదిక కోరారు పవన్ కళ్యాణ్. జనవరి నాటికి ప్రభుత్వం చేతికి నివేదిక చేరనుంది. థర్మల్ ప్రాజెక్టుల ప్లేయుష్ కాలుష్యానికి కారణమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఘన వ్యర్థాలతో విద్యుత్ తయారీ చేస్తామని డిప్యూటీ సీఎం అంటున్నారు. శాసనమండలిలో విశాఖ కాలుష్యంపై ఆయన స్పందించారు. కాలుష్య నివారణ చర్యలు వేగవంతం కావాలన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజు, గాయత్రి, పవన్ కళ్యాణ్ ప్రధానంగా దృష్టి సారించిన విషయాల్లో ఒకటి పర్యావరణ పరిరక్షణ కోసం, అదేవిధంగా కాలుష్య కోరల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని ఏ విధంగా దీన్ని బయటకు తీసుకురావాలన్న దాంట్లో కూడా తలమూలకలై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఢిల్లీ తరహా కాలుష్యభూతం కానీ ఏపీ మీదకి వచ్చినట్లయితే మాత్రం దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇప్పటికే చూసుకునేటప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఢిల్లీలో కాలుష్యం తీవ్రత అనేది రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ జీవన ప్రమాణాలు కూడా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకునేటప్పటికీ ఢిల్లీ ప్రజలకి అంటే ఎటువంటి ఇంత అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అటువంటి సమస్య కానీ ఏపీలో కానీ అదేవిధంగా విశాఖపట్నంలో పర్టికులర్గా కూడా తలెత్తినప్పటికీ ఎటువంటి పరిష్కార మార్గాలను ఎన్నుకోవాలి అన్న దాని మీద కూడా పవన్ కళ్యాణ్ దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించినంత వరకు విశాఖపట్నం అంటే ఒక సుందర సాగర తీరం, అదేవిధంగా పచ్చని పర్యావరణంతో మొత్తం పర్యాటకులందరినీ కూడా ఆకట్టుకుంటున్న ఇటువంటి విశాఖపట్నానికి ఈరోజు కాలుష్య భూతం ఎందుకు కాటేస్తుంది, అసలు దీనికి గల కారణాలు ఏంటన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేయాలంటూ ఈరోజు అయితే పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిపై విశాఖ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నానికి సంబంధించినంత వరకు ఇక్కడ అచ్యుతాపురంలోని ఐటీజెడ్ కావచ్చు, దాని తర్వాత వచ్చిన తర్వాత ఏదైతే పరవాడ ఫార్మాసిటికల్ కంపెనీకి సంబంధించి కావచ్చు, ఫార్మా కంపెనీలతో పాటు అక్కడ ఏదైతే ఉందో ఫార్మా కారిడార్ ఏదైతే ఉందో దీని వ్యాప్తంగా కూడా ఎక్కువగా కూడా కాలుష్యం వెదజల్లుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఎన్టీపీసీకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఎన్టీపీసీ పౌడర్ బయటకు వస్తుందో దీనివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారు. అది కాకుండా వాళ్ళ ఇళ్లలో కానీ లేకపోతే రోడ్లపై కానీ ఎన్టీపీసీకి సంబంధించినంత వరకు యాష్ అనేది బయటకు రావటం జరుగుతుంది. అది కాకుండా ఏదైతే పవర్ ప్రాజెక్టులకు సంబంధించినంత వరకు ఒకవైపు థర్మల్ పవర్ ప్రాజెక్టులకు ఎక్కువగా ప్రయారిటీ కల్పించాలా, లేకపోతే దానికి సంబంధించినంత వరకు ఇంకేదైనా సరే పవర్ ప్రాజెక్టుల పట్ల ఏమైనా అవగాహన పెంచుకోవాలా ప్రజలు, లేకపోతే అనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు క్వశ్చన్ చేయడం జరిగింది. దీనికి పర్టికులర్గా అసలు విశాఖపట్నం అనేటప్పటికీ ఎందుకు కాలుష్యం పెరుగుతుంది, ఆ కాలుష్యం పెరగడానికి గల కారణాలు ఏంటి అన్న దాంట్లో మీద కూడా జనవరి నాటికి అంటే వచ్చే నెల రోజుల్లోనే పూర్తి సమగ్రమైన ఒక రిపోర్ట్ను అందించాలంటూ కూడా చెప్పడం జరిగింది. 25 జనవరిలో తనకైతే రిపోర్ట్ సబ్మిట్ చేయాలంటూ కూడా పీసీబీని అయితే ప్రస్తుతానికైతే కోరిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద అధికారులందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే విశాఖపట్నానికి సంబంధించి ఇటు పరవాడ కావచ్చు, లేకపోతే అచ్యుతాపురం కావచ్చు, ఇక్కడ యలమంచిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, ఇటువంటి మొత్తంతా కూడా ఒకవైపు పరిశ్రమలు కూడా వేగంగా అభివృద్ధి చెందాలి, కానీ అభివృద్ధి అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. ఎటువంటి పరిశ్రమలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు ప్రజలకి, అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎంత ముఖ్యమో ప్రజా ఆరోగ్యాన్ని కూడా కాపాడటం కూడా అంతే ముఖ్యం అంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు సంచలనంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్రభుత్వాన్ని నడిపే విధానం కానీ లేకపోతే ఒక ప్రభుత్వాన్ని సరైన దారిలో తీసుకెళ్లాలంటే ఏ విధంగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలంటున్నారు. ఎందుకంటే ఒకవైపు అభివృద్ధి సంక్షేమం ఒకవైపు కొనసాగిస్తున్నానే, అది కూడా రాష్ట్రాన్ని పురోగతిలో తీసుకెళ్లాలంటే మాత్రం ఆరోగ్యకరమైన కంపెనీలు రావాలి, అదేవిధంగా కంపెనీలు ఎంత మోతాదులో విషవాయువులు కానీ లేకపోతే విష వ్యర్థాలను కానీ వెదజల్లుతున్నాయి, దానివల్ల సముద్ర ప్రాంతంలో ఎటువంటివి కలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాయక్రోపేటలోని హెట్రో కంపెనీ కావచ్చు, లేకపోతే మరికొన్ని కంపెనీలు కావచ్చు, అక్కడ పూర్తి స్థాయిలో కూడా అక్కడ వ్యర్థ జలాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా సముద్ర తీర ప్రాంతంలోకి విడిచిపెట్టడం జరుగుతుంది. దాదాపుగా చూసుకుంటే 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు పైప్ లైన్ వేసి తీసుకెళ్తున్నారు, కానీ కొన్ని వ్యర్థాలు కానీ వెళ్ళటం వల్ల చేపలు కూడా పూర్తి స్థాయిలో చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో మత్స్యకారులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే సమస్యకు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ని విన్నవించుకోవడం జరిగింది. అయితే దీనిపై కూడా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గానే స్పందిస్తున్నారనే విషయాన్ని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఇటువంటి మత్స్య సంపదను కానీ కోల్పోయినట్లయితే మత్స్యకారులందరూ కూడా జీవనాన్ని కోల్పోతామని పరిస్థితి కనిపిస్తుంది. కానీ అటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కదాన్ని కూడా ఏ విధంగా దాన్ని రీసైకిల్ చేసి లోపలికి పంపించాలనే దాని మీద కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే పరిశ్రమల దగ్గర నుంచి ఎక్కువ మోతాదులో విషవాయువులు బయటకు వస్తున్నాయో ఆ విషవాయువుని ఏ విధంగా ప్యూరిఫై చేయాలి, అది బయటకు పంపించే విషయంలో కూడా ఆ పరిశ్రమలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైనా పరిశ్రమ పెట్టుకోవాలంటే దానికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది కూడా గత 5 ఏళ్ళు కూడా విశాఖపట్నంకి సంబంధించి ఒక్క కూడా పరిశ్రమ కూడా వచ్చిన పాపన పోలేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే పరిశ్రమలు ఎక్కువ కూడా స్థాపించాలి, అదేవిధంగా పరిశ్రమలు వస్తేనే
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి కనుక తప్పకుండా పరిశ్రమలు ఆహ్వానిద్దాం. పరిశ్రమల్ని నెలకొల్పుకోవడానికి ఎవరైతే మేనేజ్మెంట్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో చేయూతను అందించడానికి అయితే సిద్ధంగానే ఉన్నామంటూ కూడా పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ పరిశ్రమలు పెడుతూనే అది కూడా ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే హెల్దీగా ఉండాలి, ఎందుకంటే ఆరోగ్యంతో ఆరోగ్యం ఉంటే కదా అక్కడ ఉద్యోగం కానీ ఉపాధి కానీ దొరుకుతుందన్న దాంట్లో కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక విశాఖపట్నానికి సంబంధించిన ఓవరాల్గా ఏదైతే పరిశ్రమలు నెలకొల్పి ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేకపోతే పీసీబీ వీటన్నిటి కూడా అధ్యయనం చేయాలి. అక్కడ ఉన్న పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు అసలు ఈ పొల్యూషన్ అంటే ఏ విధంగా పెరుగుతుంది, అసలు కాలుష్యం కోరల్లోకి విశాఖపట్నం వెళ్లకుండా ఉండాలంటే మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఇప్పటి వరకు ఎంతవరకు కాలుష్యంలో ఒక కూరుకుపోయింది, దానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ కావాలంటే కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు శాసనమండలిలో పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసిన ప్రతిదీ కూడా ప్రజా ఆరోగ్యం కోసం మాత్రమే ఉండాలి, ఎందుకంటే ప్రజల తరపున ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు ఆమోదంగా ప్రజల జీవన ప్రమాణాలు చాలా ఇదిగా పెరగాలి, ఎక్కువ మోతాదులో పెరిగితేనే ఆరోగ్యంగా ఉంటుంది, అదేవిధంగా రాష్ట్రం కూడా పురోగతి చెందుతుంది, రాష్ట్ర అభివృద్ధిలో మొత్తం పవన్ కళ్యాణ్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఉన్న తర్వాత, అది కాకుండా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న తర్వాత అసలు పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోతుంది విశాఖపట్నంలో అనే ఒక మాటను కూడా చెప్పడానికి కూడా ధైర్యం చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కేవలం ప్రజా సమస్యల మీద, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని చాలా క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేస్తారు కనుక ఇప్పటి వరకు కూడా అని చెప్పారు. శాసనమండలిలో ఏదైతే పీసీబీకి సంబంధించినంత వరకు రిపోర్ట్ అందించాలని చెప్పారో దీనికి సంబంధించినంత వరకు జనవరిలో 2025 కల పూర్తి స్థాయిలో అంటే ప్రతిదీ కూడా గమనించి రిపోర్ట్ ఇవ్వాలి, ఎటువంటి తప్పులు దొరికే అవకాశం కూడా లేదంటూ కూడా అధికారులకు ఆయన సూచించిన విధానం కూడా పలువురిని హర్షం వ్యక్తం చేసేలాగా చేస్తుందని చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు.